Hi friends, welcome to MPL Rockstar. Today discuss SS MTS ichina atvanti exam lo ichina atvanti shift 1 shift 2 questions anevi chuddam aithe rendu vaatlo Myanmar deshaniki sarhadigan rashtram edena ante option lo manike em ichadante Manipur ot evatam anedi jarigindi Manipur Nagaland Mizoram Sikkim evatam anedi jarigindi Sikkim anedi mana answer avutundi Sikkim anedi mana answer avutundi ante Myanmar tho sarhad kaligina em untundante Arunachal Pradesh अरुणाचल प्रदेश नागालैंड मिजोरम मणिपुर अने मन की अरुण म्यांमार तो सरहद कल राष्ट्र अटे मन की दीन आंसर एमटे सिक्किम रेडोदेन आत्मारंग पांडुरंग 1867 संवत्सर में देश स्थापित अड़का ये सब स्थापित प्रार्थना समाजा स्थापित जरिए प्रार्थना సమాజాన్ని స్థాపించడం అనేది జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే బొంబాయిలో ఉంది అలాగే మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రెండవ పెద్ద రాష్ట్రం అంటే మహారాష్ట్ర అండి మహారాష్ట్ర మొదటిది ఏంటంటే ఉత్తరప్రదేశ్ రెండవది మహారాష్ట్ర మూడవది बीहार నాలుగవది पश्चिम बెంగాల్ అలాగే కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే ఢిల్లీ రెండోది పుదుచ్చేరి అలాగే నాలుగో క్వశ్చన్ చూసుకున్నట్లయితే లవ్లినా బార్గహెన్ ఏ క్రీడకు సంబంధించింది అంటే బాక్సింగ్ అండి బాక్సింగ్ ఈ లవ్లైన బార్గహెన్ 2021 సంవత్సరంలో జరిగినటువంటి ఒలింపిక్స్ లో ఏమే కాంస్య పతకాన్ని గెలుపొందడం అనేది జరిగిందండి ఇంది ఏ రాష్ట్రం అంటే మణిపూర్ లవ్లైన బార్గహెన్ ది ఏ రాష్ట్రం అని అడిగితే మణిపూర్ అండి అలాగే లోక్సభకు అధ్యక్షత వహించేది ఎవరన్నంటే లోక్సభ స్పీకర్ లోక్సభ స్పీకర్ అలాగే రాజ్యసభకి అధ్యక్షత వహించింది ఎవరన్నంటే ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభకి అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎవరన్నంటే జగదీష్ ధన్కడ్ అలాగే హరివంశరాయ్ బచ్చన్ ఆత్మకథ ఏంటని అడిగాడు హరివంశరాయ్ బచ్చన్ ఆత్మకథ ఏంటని అంటే ఇంద ఆఫ్టర్నూన్ ఇంద ఆఫ్టర్నూన్ ఆఫ్ ద టైం నెక్స్ట్ బిట్ చూద్దాం అంటే ఏడో బిట్ శాస్త్రీయ సేన ఏ నృత్యానికి చెందిన వారు అంటే కథక్ అండి కథక్ నృత్యానికి చెందిన వారు ఈ శాస్త్రీయ సేన ఎవరు అంటే బిర్జు మహారాజ్ యొక్క ప్రధాన శిష్యురాలండి ప్రధాన శిష్యురాలు బిర్జు మహారాజ్ ఏ నృత్యానికి చెందినవారు అంటే కథక్ ఈ బిర్జు మహారాజ్ గురించే నిన్న మూడో షిఫ్ట్లో ఏం బిట్ అడిగినంటే 1986వ సంవత్సరంలో భారతదేశానికి చెందినటువంటి రెండవ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ పొందిన కథక్ నృత్యకారుడు ఎవరని అడిగితే అడిగాడండి అది ఎవరనంటే బిర్జు మహారాజ్ అలాగే వాతావరణంలో అతి శీతల పొర ఏదన్నంటే మీషో ఆవరణం అండి మీషో ఆవరణం ఈ వాతావరణంలో ఐదు రకాల పొరలు ఉంటాయండి అవి ఏంటంటే ట్రోపో ఆవరణం రెండోది స్ట్రాటో ఆవరణం మూడోది మీషో ఆవరణం నాలుగవది ఐనో ఆవరణం లేదా థర్మో ఆవరణం ఐదవది ఎండో ఆవరణం సారీ ఎగ్జో ఆవరణం మన క్వశ్చన్ ఏంటి ఇచ్చాడంటే వాతావరణంలో అతి శీతల పొర ఏదనంటే మీషో ఆవరణం అదలాగే వేడి పొర ఏదనంటే ఐనో ఆవరణం అవుతుంది లేదా థర్మో ఆవరణం అనేది ఆన్సర్ అవుతుంది అంటే మనకి ఇంకొక క్వశ్చన్ అడిగే అవకాశం ఏమి ఉంటుందంటే
भोजन पोर अने पोर अड़ते स्ट्राट आवरण उ अलगे मन ईद पोर मोदी पोर अड़के अवकाश उबी रूप आवरण मोदी पोर अवतनी जनाभ परंग मोदी पद देश लेने अड़का अंत आपशन कनाडा जापान मूडोदी नाइजीरिया नालगोदी पाकिस्तान अनेशन इवने जी दी आंसर एंटे कनाडा अंडी कनाडा या प्लेस एंटे जनाभा मुफ आरो प्लेस अंके मैं आंसर एमेंटे कनाडा अवतनी अलगे तुजकी जयंगीर एवर रचिचारे जयंगीर रचने जी अलगे मन की इंक अड़गे क्वेश्चन एमटे बाबर नामा एवर राशार बाबरे रास्को हुमायून नामा एवर राशारे गुलबदन बेगम अलगे अक्बर नामा एवर राशारे अबुल फजल अलगे नेक्स्ट एमटे जहंगीर नाम कदा जहंगीर जहंगीर अच्छे जहंगीर अलगे शाजान नामा शाजान नाम एवर राशारे इनायत खान अलगे औरंगजेब अड़ते औरंगजेब औरंगजेबन नेक्स्ट क्वेश्चन चौदह जिम कॉर्बेट नेशनल पार्क ये राष्ट्र में उड़का जिम कॉर्बेट नेशनल पार्क उत्तराखंड उत्तराखंड जिम कॉर्बेट नेशनल पार्क एपड़ी स्थापित पन्मद मुफ आरव संवस में जिम कॉर्बेट नेशनल पार्क स्थापित जरिए जिम कॉर्बेट नेशनल पार्क दे संबंधी पुलल पुल अलगे 2022 संवत्सरं मेल्ट वाटर चेस चांपियनशिप विजेता एवरन कार्लसन कार्लसन मन आंसर एंटे कार्लसन 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 ये देशानिकि चेंदिनटुवंटि व्यक्ति अंटे नार्वे जगदीश सिंग 13वा क्वेश्चन जगदीश सिंग ये रंगानिकि चेंदिन वाडन अंटे गजल सिंगर गजल सिंगर नेक्स्ट बिट चूद्दाम आग्रा लो सीन महल नी एवर निर्मिंचारंटे शाजहान शाजहान अयिते इक्कड लिंक एंटंटे आग्रा आग्रा कोट निर्मिंचिंदि एवरंटे अक्बर अलागे आग्रा नगरान्नि निर्मिंचिंदि सिकंदर लोडी రెండవ బిట్ భారత రాజ్యాంగంలోని ఉమ్మడ పౌరస్మృతిని తెలిపే ఆర్టికల్ ఏదనంటే ఆర్టికల్ 44 అలాగే ఆర్ద్రతను కొలిచే పరికరం ఏదనంటే హైగ్రోమీటర్ హైగ్రోమీటర్ అలాగే మకర సంక్రాంతిని మాఘసాది అని ఏ రాష్ట్రంలో పిలుస్తారంటే మాఘసాది అని ఏ రాష్ట్రంలో పిలుస్తారంటే హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ బిట్ అక్టోబర్ 12 2022 నాటికి పిఎం జన్ధన్ యొక్క గరిష్ట ఖాతాలను కలిగి ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఈ పిఎం జన్ధన్ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2014 సంవత్సరం ఆగస్ట్ నెల 28 రోజున ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో ప్రారంభించారు న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ముద్రా పథకంలో ఎం అనగా ఎం అంటే
మైక్రో అని అర్థం, మైక్రో చూద్దాం ఒకసారి అబ్రివేషన్. ఎం అంటే మైక్రో అని, యు అంటే యూనిట్ అని, డి అంటే డెవలప్మెంట్ అని, ఆర్ అంటే రీఫైనాన్స్ అని, ఏ అంటే ఏజెన్సీ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూటులు, ప్రతిహారులు, పాల చక్రవర్తుల మధ్య ఏ రాజ్యం కోసం తరచూ యుద్ధాలు జరిగేవనంటే కనోజ్. కనోజ్ అని రాజ్యం కోసం తరచూ యుద్ధాలు జరిగేవి. అలాగే తెరపై పొందని ప్రతిబింబం ఏమని పిలుస్తారంటే విద్యా ప్రతిబింబం. విద్యా ప్రతిబింబం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 2022 సంవత్సరంలో ఎక్కడ జరిగాయని అన్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2022 సంవత్సరంలో ఎక్కడ జరిగాయనంటే అమెరికా. అదే నగరం అడిగితే యూజీన్, యూజీన్ నగరంలో జరిగాయి. అయితే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అత్యధిక పథకాలు గెలుపొందినటువంటి దేశం ఏదనంటే అమెరికా దేశం. అలాగే ఈ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మన దేశం ఒక పథకాన్ని గెలుపొందింది. ఆ పథకం ఏమిటంటే రజతం, రజత పథకాన్ని గెలుపొందడం అనేది జరిగింది. ఈ రజత పథకాన్ని గెలుపొందినటువంటి వ్యక్తి ఎవరంటే నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా. ఈ నీరజ్ చోప్రా ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే జావెలిన్ త్రో. జావెలిన్ త్రో. నీరజ్ చోప్రాది ఏ రాష్ట్రం అంటే హర్యానా. హర్యానా రాష్ట్రం నీరజ్ చోప్రాది. అంటే భారతదేశంలోనే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో, భారతదేశం నుంచి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని గెలుపొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే నీరజ్ చోప్రా. మరి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మొట్టమొదటి పథకాన్ని గెలుపొందినటువంటి వ్యక్తి ఎవరన్నంటే అంజు బాబీ జార్జ్. ఈమె లాంగ్ జంప్కు చెందినటువంటి వ్యక్తి. లాంగ్ జంప్ ఏ దేశంలో జరిగినటువంటి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో అనంటే ఫ్రాన్స్. ఫ్రాన్స్లో జరిగినటువంటి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈ అంజు జార్జేమో కాంస్య పథకాన్ని గెలుపొందడం అనేది జరిగింది. మరి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి మొదటి పథకాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరన్నంటే అంజుబి జార్జ్. రెండవ పథకాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరంటే నీరజ్ చోప్రా. అలాగే రజత పథకాన్ని గెలుపొందినటువంటి తొలి భారతీయుడు ఎవరన్నంటే నీరజ్ చోప్రా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథ రచయిత ఎవరన్నంటే చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న పొందిన మొదటి సంగీత విద్వాంసురాలు ఎవరన్నంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఇంకెప్పుడు ఏ సంవత్సరంలో వచ్చిందంటే భారతరత్న అవార్డు 1998 సంవత్సరంలో వచ్చింది. అయితే ఈ 1998 సంవత్సరంలో ఇంకో వ్యక్తికి కూడా అవార్డు రావడం అనేది జరిగింది. ఆ వ్యక్తి ఎవరినంటే సి సుబ్రహ్మణ్యం. ఇంకో వ్యక్తి ఎవరినంటే సి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, బౌద్ధ మతం పరంగా చైత్యం అనగా బౌద్ధ మతం పరంగా చైత్యం అని అంటే ప్రార్థన స్థలం. అలాగే జైన మతం పరంగా ప్రార్థన స్థలం ఆరామం. అలాగే ఈ ఆరామంనే బౌద్ధ మతంలో ఏమని పిలుస్తారనంటే విశ్రాంతి స్థలం. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉండని రాష్ట్రం ఏదని అడిగాడు. బంగ్లాదేశ్లో సరిహద్దుని కలిగి ఉండని రాష్ట్రం ఏదనంటే ఆప్షన్లో సిక్కిం ఇచ్చాడండి. సిక్కిం అనేది మన ఆన్సర్ అవుతుంది. అలాగే బంగ్లాదేశ్ విషయానికి వస్తే మన భారతదేశంతో అత్యధికంగా సరిహద్దుని కలిగినటువంటి దేశం ఏదనంటే బంగ్లాదేశ్ అండి. ఎంతంటే 4096 కిలోమీటర్లు అనేది మన భారతదేశంతో సరిహద్దుని కలిగి ఉంది బంగ్లాదేశ్. అలాగే తక్కువ సరిహద్దుని కలిగినటువంటి దేశం ఏదనంటే ఆఫ్ఘనిస్తాన్. ఎన్ని కిలోమీటర్లు అంటే 80 కిలోమీటర్లు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, శరీరంలో అన్ని భాగాలను గుర్తించని కలిగే పిండ దశ ఏదని అన్నాడు. జైగోట్. పిండ దశ ఏదని అంటే జైగోట్.
జైగోట్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 2022 అక్టోబర్ నాటికి భారత రాజ్యాంగంలోనే ఎన్ని ప్రాథమిక విధులు కలవు అన్నాడు అంటే 11 ప్రాథమిక విధులు కలవు. మన ప్రాథమిక విధుల్ని ఏ దేశం నుంచి గ్రహించడం జరిగిందంటే రష్యా. మనకి ప్రాథమిక విధిలో రాజ్యాంగంలో మొదటిసారిగా పొందుపరచలేదు. అయితే 1977లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను పొందుపరచడం అనేది జరిగింది. మొదటిగా మనకు ప్రాథమిక విధులు ఎన్ని ఉండేవి అంటే 10 ప్రాథమిక విధులు ఉండేవి. అయితే 2002వ సంవత్సరం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను 11వ విధిగా చేర్చడం అనేది జరిగింది. 11వ విధిగా చేర్చడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అర్థశాస్త్రం రచయిత ఎవరు అనంటే కౌటిల్యుడు. అర్థశాస్త్రం రచయిత ఎవరు అనంటే కౌటిల్యుడు. అలాగే బిర్జ్ మహారాజు పొందిన అవార్డు ఏదనంటే ఆప్షన్లో మనకి శౌర్యచక్ర ఉందంట. శౌర్యచక్ర అనేది మన ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, పూరి రథయాత్రలో పాల్గొనని దేవుడు ఎవరన్నంటే ఆప్షన్లో శివుడు ఉన్నాడంట. శివుడు అనేది వాడు పాల్గొనని దేవుడు. పాల్గొనేవారు ఎవరన్నంటే శ్రీకృష్ణుడు పాల్గొంటాడు, సుభద్ర, అలాగే బలరాముడు. పూరి రథయాత్రలో పాల్గొనే దేవుళ్ళు ఎవరన్నంటే శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర అనే దేవుళ్ళు పాల్గొనడం అనేది జరుగుతుంది.